హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు గుంటూరు జిల్లాలోని గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా షాయక్ నూరి ఫాతిమా గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. సరే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ గుంటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 22,091 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 229,000 పైచిలకు మాటేనన్నమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ చివరిలో ఏమన్నా పోల్ మేనేజ్మెంట్లో కనుక ఏమన్నా డిఫరెన్స్ వస్తే కనుక వైఎస్ఆర్సీపీ నుంచి ఇది టీడీపీ పార్టీకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో వైసీపీ అభ్యర్థి దీనిని గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ పావు గంటకి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెక్స్ట్ లో చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో చూడండి. అంతేకాదు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అన్ని మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.